श्रीगुरुभ्यो नमः हरिः ओम। आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता सविता हेलस्तीक्ष्णांशुर्मिहिरोरभिः। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शंकरं। ఇప్పుడు 2023 ఈ మార్చి నెల వచ్చేటప్పటికల్లా ఈ వృషభ రాశికి వృషభంలో రాహువు ఉన్నాడు. ఈ వృషభంలో ఉన్నటువంటి రాహువు వల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే చెడు వ్యక్తి మన ఇంట్లో కూర్చున్నాడు అంటే వాడిని ఎప్పుడూ కనిపెట్టుండాల్సిందే. వాడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు, కానీ అంతా బాగానే ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటాడు. ఎక్కడో ఒక పొరపాటు పని చేస్తాడు, దానివల్ల ఇబ్బంది పడతారు. తర్వాత సింహంలో రవిబూధులు ఇద్దరు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం, బుధాదిత్య యోగం అంటే దాన్ని మించినటువంటి యోగం, ఇంకోటి లేదు, చాలా మంచి యోగం. ఈ బుధాదిత్య యోగం వల్ల మరి చదువుకునే విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, మరి బిల్డర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా సరే ఈ బుధాదిత్య యోగం అన్ని విధాలా బాగుంది. శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల ఏంటంటే బంగారం, లేకపోతే వస్తువులు, ఆడవాళ్ళకి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ ఇటువంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కేతువు బాగున్నాడు. ఈ కేతువు బాగుండటం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో ఈ కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది, చాలా మంచి పనులు చేస్తారు. అన్ని విధాలా మీరు లాభాన్ని పొందుతారు, అవతల వాళ్ళ చేత గౌరవింపబడతారు. అయితే మంచి ఇప్పుడు చెప్పుకున్నాం, మంచిలో ఉన్న కొద్ది చెడుని మనం చూసుకోవాలి. ఆ కొద్ది చెడు ఏమిటంటే శని రాహువు కుజుడు, ఈ మూడు గ్రహాలు మాత్రం బాగాలేదు. ఈ శని రాహువు కుజుడు ఈ మూడు గ్రహాలకి పూజ చేసుకోండి. అంత చేసుకోలేని వాళ్ళు కనీసం ఈ నెలలో నవగ్రహాల గుళ్ళో పోయి ప్రదక్షిణం చేయండి. ఈశ్వరుడు యొక్క అభిషేకం జరిగే చోట ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోండి. ఇంకా మీ చేతనైతే ఈ గ్రహాలకు శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇంకా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శని పూర్తిగా విరుద్ధంగా కుజుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. ఈ కుజుడు వల్ల అనవసరమైన అనారోగ్యాలు, రోగం ఏమిటో తెలియదు, డాక్టర్లు మాత్రం డబ్బులు తగదింటారు. ఏమిటంటే ఇది తెలుసరు, ఎన్నాళ్ళు పట్టినా ఇంకా టైం పడుతుంది, 4 రోజులు చూడాలి, 5 రోజులు చూడాలి ఇట్లా అంటారు. రోగం నిర్ధారణ చేయరు, మరి మందులు వాడుతూ ఉంటారు, మనకేమో భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కుజుడు వల్ల ఆరోగ్య సమస్య, శని వల్ల అనవసరమైన నష్టాలు, యాక్సిడెంట్ అవ్వడానికి ఇటువంటి వాటికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ శని కూతురుకు మాత్రం రాహుకి పూర్తిగా మీరు శాంతి చేయించుకోండి. మరి శుక్రుడు బాగున్నాడు, గురుడు కూడా బాగాలేడు. గురుడు ద్వాదశంలో ఉన్నాడు. విద్యార్థులు చాలా కష్టపడాలి, బాగా కష్టపడి చదవాలి. చదివానులే వచ్చిందని అనుకుంటే రాసే టైంకి మీరు పరీక్ష రాయలేరు, బాగా వచ్చినట్లే ఉంటుంది ఇంటి దగ్గర. కానీ బాగా కష్టపడండి. కానీ ఇంట్లో కూర్చుంటే చదవబుద్ధి పుట్టదు, కాదు అట్లా ఆలోచన కాదు. గట్టిగా చదవాలి, బాగా కష్టపడాలి, ఆ గ్రహాల యొక్క శాంతి చేసుకోవాలి. విద్యార్థులకు ఇట్లా ఉంది, వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుంది. మార్చిన వ్యాపారస్తులకి ఎదురు లేకుండా ఉంటుంది.